एपी ग्राम मरियु वार्ड सचिवालय उद्योगुलकु शुभवार्ता इन्नी रोजुलुगा मरी ग्राम मरियु वार्ड सचिवालय सिब्बंदी योक्क प्रोबेशन खरारु कावडानिकी मरी प्रभुत्वं परीक्ष निर्वहिंची आ परीक्षलो एवरैते उत्तीर्णुलु अवुतारो वारिकी मात्रमे मरी प्रोबेशन खरारु चेयडं जरुगुतुंदी अनि पेर्कोन्न विषयं मनंदरिकी कूडा तेलिसिंदे। ई नेपथ्यंलो मरी चाला मंदी ग्राम मरियु वार्ड सचिवालय उद्योगुलंता कूडा प्रभुत्वानिकी వినతి పత్రాలు పంపడంతో ఈ సిబిఏఎస్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు మరి తెలియజేయడం జరిగింది। దానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు। సిబిఏఎస్ పరీక్ష రద్దు అనగా చాయిస్ బేస్డ్ అసెస్మెంట్ టెస్ట్ పరీక్షను రద్దు చేసింది। అజయ్ కళ్యం చెప్పినట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వెల్లడి। గ్రామ వార్డ్ సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషనరీ ఖరారు చేసేందుకు నిర్వహించే రెండు పరీక్షల్లో ఒకటైన సిబిఏఎస్ ను రద్దు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించినట్లు సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కళ్యం తమకు చెప్పారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు। సచివాలయ ఉద్యోగులకు సిబిఏఎస్ పరీక్షను తొలగించాలని కోరుతూ అజయ్ కళ్యం ను సోమవారం సచివాలయంలో కలిసినట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు। తమ విజ్ఞప్తిపై ఆయన స్పందించి సీఎం ను సంప్రదించారని వివరించారు। పరీక్షను రద్దు చేసినందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు। మరి ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారాన్ని మనం పరిశీలిస్తే మరి గ్రామ మరియు వార్డ్ సచివాలయ సిబ్బంది యొక్క ప్రొబేషన్ ను ఖరారు చేయడానికి ప్రభుత్వం రెండు పేపర్లలో పరీక్ష నిర్వహించడం జరుగుతుందని అందులో మొదటి పేపర్ డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ కు సంబంధించి 65 మార్కులకు రెండో పేపర్లో సర్వీస్ రూల్స్ డిజిటల్ లిటరసీ మరియు లీడర్షిప్ స్కిల్స్ కు సంబంధించి 35 మార్కులకు మొత్తంగా 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తామని ఇదివరకు పేర్కొంది। మరి వాటిలో సిబిఏఎస్ మాత్రమే రద్దు చేయడం జరిగింది అని ఇక్కడ పేర్కొన్నారు। కాబట్టి మరి డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ కు సంబంధించిన పరీక్షలు యదావిధిగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఇక దీని మీద పూర్తి క్లారిటీ రావాలి అంటే ప్రభుత్వం ప్రకటన చేసేంత వరకు మనం ఆగాల్సి ఉంటుంది।